సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసిన రాజు వాళ్ళ గురించి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో ఈ రోజు మాట్లాడే స్పెషల్ వీడియో ఎవరికోసం అంటే, ఎవరైతే ఇన్స్టా 360 కానీ లేకపోతే ఇన్స్టా 360 కానీ ఎక్స్ టూ కానీ గో కానీ గో టూ కానీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అనమాట. సో ఈ వీడియో అనేది అందరికి సంబంధించిన వీడియో అయితే కాదు. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. మీకు కూడా బెనిఫిట్ అవకాశం అయితే ఉండదు కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. సో మీ అందరికీ తెలుసు, నా దగ్గర ఇన్స్టా 360 ఎక్స్ టూ అనే కెమెరా అయితే ఉంది. సో దీన్ని నేను 43,000 అయితే కొన్నాను, రిలీజ్ అయిన కొత్తలో అయితే. సో కానీ దీని ప్రైస్ ఇప్పుడు కొంచెం తక్కువ అయితే ఉందన్నమాట. సో మీరు చూసుకున్నట్టుంటే ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాతో పెద్ద సమస్య అయితే ఉంది. ఆ సమస్య ఏంటంటే, ఆ కెమెరాకి లెన్స్ అనేవి బయట అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ కెమెరాకి ఏంటంటే లెన్స్ అనేవి బయటకు ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మీరు చూసినట్లుంటే క్రాస్గా బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఇదే ఒక పెద్ద ప్రాబ్లం, ఈ లెన్స్ని కాపాడుకోవడం పెద్ద సమస్య అన్నమాట. సో ఈ సమస్య ఏంటంటే, నాకు లెన్స్ మీద గీతలు అయితే పడినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ నా లెన్స్కి ఆల్రెడీ గీతలు అయితే పడినాయి అన్నమాట. సో ఆ గీతలు బట్టి ఏం చేయాలనే దాని మీద సపరేట్ వీడియో అయితే చేస్తాను. కానీ ఈరోజు ఈ వీడియో మీద చేస్తున్నానంటే, ఎవరైతే ఇలాంటి కెమెరాని ఆల్రెడీ క్యారీ చేస్తున్నారో, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ కెమెరా కొనుక్కున్న తర్వాత వాళ్ళు పౌచ్ అయితే ఇస్తారు మనకి, ఇన్స్టా 360 పౌచ్ అని. అందరూ ఈ పౌచ్లో ఈ కెమెరాని పెట్టుకుని రిలయబుల్గా ఉంటారనమాట. ఈ పౌచ్ నమ్ముతారు, ఓకే ఈ పౌచ్ మీద ఏం కాదు అని. కానీ మీరు ఒకవేళ ఈ పౌచ్లోంచి దీన్ని బయటికి తీసి దీన్ని ట్రైపాడ్కి కానీ లేకపోతే ఏదైనా స్టాండ్కి కానీ పెడితే, అది పొరపాటున కింద పడింది అనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఏమి లేదు, దీని మీద గీతలు పడతాయి అన్నమాట. సో అంత మించి మనం ఏం చేయలేము. సో ఆ గీతల నుంచి మనం కాపాడాలంటే వేరే వేరే టెక్నిక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అంటే కొంతమంది ఇప్పుడు ఈ గీతలు పడినాయి కదా, ఈ గీతలు పడిన వాటి మీద వాళ్ళు బ్రష్లు పెట్టి రుద్ది, టూత్పేస్టులతో రుద్ది అవి చేస్తున్నారు. సో నాకు మా వాటి మీద అయితే నమ్మకం లేదు, కానీ గీత పడింది కాబట్టి వదిలేశాను. సో కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే, సో ఇలాంటి కెమెరా ఎవరైతే క్యారీ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ ఏంటంటే సపరేట్గా లెన్స్ కవర్ అయితే ఉంటుంది అనమాట, లెన్స్ క్యాప్స్ ఉంటాయి అనమాట. ఆ లెన్స్ క్యాప్స్ కొనుక్కోవాలి మనం. దాని ప్రైస్ అరౌండ్ 2,000 అయితే ఉంది. అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఫస్ట్ రీసెంట్ టైంలో అయితే మనకి అమెజాన్లో అవైలబిలిటీలో అయితే లేదు. సో ఎక్కడ అవైలబిలిటీలో లేదు. సో రీసెంట్గా అయితే అమెజాన్లో నేను ఆ క్యాప్స్ని అయితే చూశాను అనమాట. చూసిన వెంటనే తెప్పించేసాను, ఎందుకంటే నా కెమెరా సెక్యూర్ లేదని అనిపించింది నాకు. సో దానికోసం నేను దీన్ని అయితే తెప్పించాను అనమాట. సో దాన్ని మాత్రం ఈరోజు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఆ క్యాప్స్ అనేవి ఎట్లా ఉంటాయనే దానికోసం, అసలు వీటిని ఎలా వాడాలనే దానికోసం అయితే నేను చూపిస్తాను. కానీ నేనైతే వీటికైతే పెట్టను, ఎందుకంటే నా కెమెరాని నేను ఇప్పుడు గీత పడింది కాబట్టి బయట రిపేర్ చేయడానికి పంపిస్తున్నాను. సో ఆ క్యాప్స్ అనేవి ఏంటంటే, సో ఇవే అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్స్టా 360 ఇవి క్యాప్స్ బొమ్మ అయితే వేసింది కదా. సో దీని మీద ఏదైతే క్యాప్స్ ఉంటాయో వాటిని మనం దీనికైతే వాడతాం అనమాట. ఇది ప్రత్యేకంగా ఇన్స్టా 360 ఎక్స్ టూ కోసం అయితే తయారు చేసింది. ఇవి అన్నిటికైతే సరిపో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కెమెరాస్కి కూడా ఇలాంటి క్యాప్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళ అలాంటివి తెప్పించుకోవచ్చు. సో దీన్ని అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసేసుకుందాం. సో బాక్స్ అయితే మనకైతే ఇట్లా ఉంటుంది. సో దీని ప్రైస్ అయితే అరౌండ్ 2,000 అయితే ఉంది. సో దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే దీంతో మాన్యువల్ అయితే ఉంది, ఎట్లా వేసుకోవాలని మాన్యువల్ అయితే ఉంది. సో దీంతో పెద్ద పని లేదు మనకి. సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇది చిన్న కవర్లో క్యాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇదే మన క్యాప్ అనమాట. ఈ క్యాప్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే వీటిలో ఈ క్యాప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి క్యాప్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఈ క్యాప్స్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. కానీ దీని అయితే నేను నెక్స్ట్ వీక్ అయితే వాడను, మీకు చెప్పాను ఆల్రెడీ రీజన్ ఎందుకు. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇదనమాట క్యాప్. సో ఏదైతే మన లెన్స్ మనకు ఉన్నాయో ఆ లెన్స్ మీద ఈ క్యాప్ని అయితే వేసుకుంటే మనం, అప్పుడు మన లెన్స్ అని చాలా అంటే చాలా సేఫ్గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే గీతలు పడకుండా ఉంటాయి. పొరపాటున కింద పడినా కానీ మనకి ఆ లెన్స్ మీద దెబ్బ కానీ గీత కానీ పడకుండా ఉంటుంది అనమాట. సో దానికోసమే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లెన్స్ క్యాప్ని అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. ఎక్కువ ప్రైస్ కూడా లేదు, 2,000 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లోజప్లో చూపిస్తాను. సో ఇట్లా ఉండదు అనమాట, గ్లాస్ మీద వేసినట్టు ఉండిద్ది. సో ఇట్లా రెండు గ్లాసులు అయితే ఇచ్చారు మనకి. ఇది కూడా కవర్లు అయితే పెట్టించారు మరి. సో ఇది అవసరమైంది కాబట్టి దాని బాక్స్లు అయితే పెట్టించి ఉంటారు. సో ఇంకో క్యాప్ కూడా చూపించేస్తాను మీకు ఒకేసారి. ఇదన్నీ జస్ట్ ప్యాకింగ్లు అయితే నీట్గా జాగ్రత్తగా ప్యాక్ చేసి అయితే వచ్చింది. సో రెండు లెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి రెండు రకమైన గ్లాసెస్ అయితే ఇచ్చారనమాట, మీరు చూడొచ్చు. సో ఇవి కూడా ఇట్లా ఓపెన్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు దీన్ని.
దీన్ని మనం పౌచ్ మీద జాగ్రత్తగా క్లీన్ చేసుకొని మన లెన్స్ ఏదైతే ఉంటుందో ఆ లెన్స్ని క్లీన్ చేసుకొని దీన్ని ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం ఇట్లా దాని మీద అయితే అంటిచ్ చేసుకోవాలన్నమాట. అంటిచ్ చేసుకొని దీన్ని అయితే మనం పీకేసేయాలి. పీకేస్తే ఆటోమేటిక్గా ఇది అక్కడ లెన్స్కి అయితే అతుక్కుపోయింది అనమాట. సో దీన్ని అయితే నేను తెప్పడానికి అయితే తెప్పించాను, కానీ ప్రజెంట్ నేనైతే అంటించాను. కాబట్టి ఎవరైనా మీరు కనుక ఇన్స్టా X2 కానీ లేకపోతే ఇన్స్టాకి సంబంధించిన 360 కెమెరాస్ ఏం వాడినా కానీ ఫస్ట్ సేఫ్టీ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే నేను ఈ గ్లాసెస్ అయితే తెప్పించాను. మీరు కూడా తెప్పించుకోండి. కింద లింక్ అయితే వదిలేస్తాను. X2 ఉంటే X2, X1 ఉంటే X2, ఏదైనా పర్లేదు. మీరు ఏ ఇన్స్టా కెమెరా వాడినా కానీ ఫస్ట్ మీరు కొనుక్కోవాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే ఈ లెన్స్ క్యాప్ అనమాట. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. సో అందుకోసమే నేను ఈ ప్రత్యేకంగా ఈ వీడియో ఎవరైతే లెన్స్ క్యాప్ల కోసం వెతుకుతున్నారో, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే కోసం వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళ కోసమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఈ లెన్స్ క్యాప్ అనేది ఖచ్చితంగా కొనుక్కోండి. ఒక 2000 ఉండిద్ది, అంత మించి అయితే ఏమి ఉండదు అన్నమాట. ఇది ఏంటంటే మీ 40,000 కెమెరాని సేఫ్గా కాపాడింది. సో ఇదైతే ఖచ్చితంగా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.